మధ్యప్రదేశ్ లో బోర్ బావిలో పడిపోయిన చిన్నారిని కాపాడడానికి చేసిన రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. సుమారు 24 గంటల పాటు శ్రమించిన సహాయక బృందాలు బాలుడిని ప్రాణాలతో బయటకు తీశారు. వెంటనే బాలుడిని ఆసుపత్రికి తరలించారు. మధ్యప్రదేశ్ లో విదిశాలో 8 ఏళ్ల లోకేష్ అహిర్వార్ అనే బాలుడు ఆడుకుంటూ 60 అడుగుల బోర్ బావిలో పడిపోయాడు. బాలుడిని కాపాడటానికి సహాయక చర్యలు చేపట్టారు. మొత్తం 3 ఎస్డిఆర్ఎఫ్ బృందాలు, ఒక ఎన్డీఆర్ఎఫ్ బృందం మొత్తం 100 మంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. బోర్బావి పక్కనే భారీ క్రేన్ సహాయంతో సమాంతరంగా గొయ్యి తవ్వి బాలుడిని ప్రాణాలతో కాపాడారు. लोकेश के परिवार के लोगों को, उसके माता पिता को पहले ही प्रशासन की टीम यहाँ से 43 అడుగుల దగ్గర చిక్కుకున్న లోకేష్ ను కాపాడటానికి 49 అడుగుల గొయ్యిని తవ్వారు. బాలుడికి ఆక్సిజన్ అందే ఏర్పాట్లు కూడా అధికారులు చేశారు. మొత్తానికి 24 గంటలు శ్రమించి బాలుడిని కాపాడారు. ఇక ప్రస్తుతం లోకేష్ చికిత్స పొందుతున్నాడు.